వచ్చిందన్నా సమాచార చట్టం ఒకటి వచ్చిందన్నా మన సమాచార హక్కు చట్టం వచ్చింది కానీ మార్క్స్ గాని ఆ మాట చెప్పలేదు సమాజ మానవ పరిణామ క్రమంలో భాగంగా మానవ సమాజ పరిణామ క్రమంలో భాగంగా ఆదిమ సమాజంలో ఎట్లయితే సమానత్వం ఉందో అది ఆ దశలు మారుతూ వస్తుంది దానికోసం మీ వంతు కూడా కృషి చేయండి అని అది ఒక శాస్త్రం అని చెప్పింది కాబట్టి ఆ శాస్త్రాన్ని నమ్మాం దాన్ని పాటిస్తాం జీవితంలో బ్రతుకున్నంత వరకు చివరి వరకు సుందరయ్య గారు ఒక పుస్తకంలో రాశాడు విప్లవ పదంలో నా పైనమని దాంట్లో చివరికి ఏమాట అంటాడంటే చనిపోయే క్రమంలో ఏమాత్రం జ్ఞానం ఆలోచిస్తే నేను నా జీవితంలో నా చేతనింత మేరకు సమాజ అభివృద్ధికి ప్రజా చైతన్యానికి నా వంతు కృషి చేశానని చనిపోతే అంతకంటే వేరే పని లేదు అని అన్నారు కాబట్టి ఆయనంత పెద్దగా గులాబీ పువ్వుకుండే అంతే గులాబీ పువ్వుకే ఉంటే గడ్డి పువ్వుకి ఉండే అందం గడ్డి పువ్వుకే ఉంటుంది అన్నట్టుగా మా వంతుగా మనం పుట్టిన ఏరియాలో మనం నివసించే ఏరియాలో జనానికి మనకు చేతన ఇంతవరకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఇది తలపెట్టాం దీంట్లో ఈ భారతదేశంలో ఉన్న రకరకాల వివిధ జాతులు భాషలు మతాలు కులాలు సంస్కృతులకు ఇక్కడ సమసమాజం ఏర్పడాలంటే ఆర్థిక పోరాటాలే కాకుండా బుద్ధిజం మార్క్సిజం అంబేద్కరిజం పూలే పెరియారిజం ఇవన్నీ సమపాళ్లలో ప్రజలు చైతన్యంగా ఆలోచించి వాటిని అమలుపరిచినప్పుడు మాత్రమే సమసమాజం ఏర్పడుద్ది తప్ప అవి జరగనంత కాలం ఎన్ని పోరాటాలు జరిగినా ఇంకా ఏం జరిగినా కూడా ప్రజలు సమాచార హక్కు చట్టం ఎందుకు అంటున్నామంటే ఇందనక పెద్ద ఆయన అన్నాడు నారాయణ మాట్లాడుతూ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ఆర్టికల్ 1 ప్రకారం సమాచార హక్కు చట్టం ఎంతోమంది పోరాడి తీసుకొస్తే ఆ సమాచార హక్కు చట్టం వచ్చి 17 సంవత్సరాలు అయినా కూడా ఏ రాజకీయ పార్టీ అయినా మేము బడుగు బలహీన వర్గాల దీన బాంధవులుగా ఉన్నాం ప్రజల్ని చైతన్యం చేస్తున్నాం మా కులం ఇది మా సమాజం ఇది మా మతం ఇది అని చెప్తున్న ఏ రాజకీయ నాయకుడు ఏ స్వచ్ఛంద సంస్థ ఏ సామాజిక సంస్థ కూడా సమాచార హక్కు చట్టాన్ని చెప్పట్లేదు రాత్రి మా టీం అంతా కూర్చొని 1-2 సార్లు చర్చించాం సమాచార హక్కు చట్టం గొప్పది కాబట్టి మనం గొప్పదని చెప్తున్నామా లేదు సమాచార హక్కు చట్టాన్ని మనం చేపట్టాం కాబట్టి ఆ గొప్ప చట్టం అని మన కోసం చెప్తున్నామా అని చర్చిస్తే అందరిలో చర్చ వచ్చిందంటే లేదు లేదు భారతదేశంలో రకరకాల గొప్ప చట్టాలు ఉన్నాయి కానీ ఆ చట్టాలు కొద్దిమంది మాత్రమే ఉపయోగించే చట్టాలు కొద్దిమంది మాత్రమే అర్థమయ్యే చట్టాలు కానీ ఈ చట్టం అతి చిన్నది అతి గొప్పది అతి తేలికైంది 6 భాగాలు 31 సెక్షన్లు ఉన్నాయి ఇందులో ఏ భాగాలు ఏ సెక్షన్లు తెలియకపోయినా ఏ భాష మాట్లాడే వాళ్ళైనా ఏ వయసు వారైనా ఏ జాతి వారైనా అక్షరం వచ్చినా రాకపోయినా కుంటోళ్ళైనా గుడ్డోళ్ళైనా ఆడోళ్ళైనా మగోళ్ళైనా మాకు సమాచార హక్కు చట్టం ద్వారా ఈ సమస్య కావాలని ఏ ఆఫీసు పోయి తహసీల్దార్ ఆఫీస్కి సంబంధించిన సమాచారం ఎండిఓ ఆఫీసు పోయి అడిగినా లేదా ఆ ఊళ్ళో ఉన్న సెక్రటరీని అడిగినా కూడా వాళ్లే రాసుకొని వాళ్లే మన దగ్గర ఉన్న తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ తీసుకొని వాళ్లే ఆ సంబంధిత ఆఫీస్కి పంపించి సమాచారం మన ఇంటికి పంపమని అడగడానికి చెప్పడానికి అవకాశం ఉన్న ఏకైక గొప్ప చట్టం ఇదని మేము భావిస్తున్నాం అయితే ఈ చట్టాన్ని ఇంత తేలికైంది అంటే ప్రజలు స్వతంత్రంగా వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కరించుకొని వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు పోరాటం చేసుకొని మిగతా చైతన్యమై ఎవరు తప్పుడు వాళ్ళు ఎవరు మంచివాళ్ళు ఎవరు దోపిడీదారులు ఎవరు అవినీతిపరులని తెలుసుకోవడానికి ఉన్న ఏకైక చిన్న చట్టాన్ని ఏ పార్టీ ఎందుకు చెప్పట్లేదు అనేది మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం ఏ పార్టీ నాయకులు ఎందుకు చెప్పట్లేదని మేము ఆవేదన వ్యక్తం చేస్తున్నాం అందుకనే మేము గర్వంగా చెప్పట్లేదు కానీ అహంకారం అసలు కానీ మేము చెప్పేది ఏంటంటే ఈ చట్టం ఈ భారతదేశంలో తెలుగు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మేము ఈ 45 రోజులు మా సహచర బృందం ఇందాక బీబి రాఘవుల గారు 2-3 సార్లు అన్నారు ఈ రోజుల్లో యువత అన్న తర్వాత రకరకాల సమాజం బీబి రాఘవుల గారు చదువుకునేటప్పుడు విద్యార్థులు అంటే ఈ భారతదేశంలో రాజకీయాల్ని శాసించిన వాళ్ళు ఆస్వాదించిన వాళ్ళు పోరాటం చేసిన వాళ్ళు విద్యార్థులు ఈ తెలంగాణ రాష్ట్రం రావటానికి కూడా విద్యార్థి పోరాటం ఉంది కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రస్తుత సంస్కృతిలో విద్యార్థులు అసలు దేశము స్వాతంత్రం ప్రజాస్వామ్యం డెమోక్రసీ ఏమీ ఆలోచించే పరిస్థితి లేదు యూట్యూబ్లో కావాల్సిన ఎంజాయ్ చేసే కార్యక్రమాలు తప్ప ఈ స్థితిలో పెద్దవాళ్ళు మంచిగానే ఆలోచిస్తున్నారు కొన్ని మంచి సమాజం రావాలని రిటైర్డ్ ఐఏఎస్ పద్మనాభ రెడ్డి గారు కూడా ఒక ఆఫీస్ పెట్టి చేస్తున్నాడు కానీ యువకులుగా ఉండి పెళ్లి కాని వాళ్ళు పెళ్ళై ఇంటికాడ పిల్లలు ఇబ్బంది పడుతున్నా వచ్చి చేస్తున్నారంటే మేము మా యొక్క టీము ఇంటర్నల్గా చర్చించుకున్న దాంట్లో మన ఒక ఇందరిక సూరణ చెప్పాడు మనం మంచి కోసం ఆలోచించేవాళ్ళు అంటే ఏ రాజకీయ నాయకుడు ఏ సంస్థ ఏ సామాజిక సంస్థ ఏదైతే చెప్తున్నదో
అది మాత్రమే అమలు పరిచేటట్టుగా మనం జీవితంలో పనిచేసా చేయాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరం రాత్రి అనుకున్నాం. కాబట్టి ఇందనక పెద్ద ఆయన అన్నాడు, ఏదో ఒక గ్రామాన్ని ఎంచుకోండి అని. రాధాకృష్ణ గారు, మేము ఎంచుకున్నాం జోగులాంబ గద్వాల్లో. ఏమి సీత శాంతారాం, జోగులాంబ గద్వాల్లో మనోపాడు మండలం జల్లాపురం గ్రామాన్ని ఎంచుకున్నాం. ఏమి ఎంచుకున్నామంటే, ఉదాహరణ మనకు అవసరం కాదు చెప్తున్నా, మేమేమనుకున్నామంటే ఇప్పుడున్న రాజకీయాల్లో మంచి వాళ్ళకే ఓటేయండి, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఓటేయొద్దని చాలామంది చెప్తున్నారు. మేము అదనంగా ఒక మాట ఏం చెప్తున్నామంటే, అసలు ఓటేసేటప్పుడు మంచి వాళ్ళు ఎవరూ కాని రావట్లేదు. ఎవరికేయాలి ఓటు? నోటాకేస్తే అందరికంటే ఓట్లు ఎక్కువ వచ్చినా ఇందులో కొన్ని ఎటువంటి అనుమానాలు లేకుండా, ఎర్ర జెండాలు ఎర్ర చొక్కాలు లేకుండా స్టేజీ దగ్గర ప్రేక్షకులు కాడ పోయి కూర్చొని చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నప్పుడు, చంద్రబాబు డౌన్ డౌన్, ప్రపంచ బ్యాంకు జీతగాడు చంద్రబాబు మోసగాడని జెండా ఊపితే, వచ్చి కొడితే చెవు మీద కొడితే ఈ చెవులో రక్తం వచ్చింది, ఆయనే చూడలేక వచ్చి తీసపోయి హాస్పిటల్ వేసి, ఆ ఎంకన్నా నువ్వు ఎందుకు చేశావు నాకు బాధ వేస్తుందంటే, మీ డ్యూటీ మీరు చేశారు, మా డ్యూటీ మేము చేశాం, మాకు దెబ్బలు తగులుతాయని తెలిసేసి చేసామని అన్నది గుర్తొచ్చిన తర్వాత ఇక్కడ ఆయన ఎస్పీకి చేసేటప్పుడు 23 నిమిషాలు నాతో మాట్లాడాడు. అప్పుడు తుమ్మలనాశరావు వచ్చి, ఎరా ఎంకన్నా అక్కడ గొడవ చేశాను, నేనేమనలే, ఇక్కడ ముఖ్యమంత్రిని మాట్లాడినవి రాదురాని స్టేజీ మించి మాట్లాడాడు. అది నాకు గర్వం. అట్లాగే చెర్లబోయి పనిచేస్తుంటే ఛత్తీస్గఢ్ బార్డర్ ఏరియాలో అక్కడ చందు అనేట ఆయన, అక్కడే తుమ్మలనాశరావు గారు ఎన్టీఆర్ రామారావు గారిని కలిసి టీడీపీలో చేరాడు. అక్కడ చందు అనేట ఆయన ఎంకన్నోడో వచ్చి చికా చేస్తున్నాడంటే వీడి సంగతి చూడాలంటే, ఎంకన్న మామూలుడు కాదురా బాబు, మీ వాడి పని వాడు చేసుకొనియండి, ఎంకన్న జోలికి పోతే మీరు బదనం అవుతారు, అందుకని నేను ఎంకన్న జోలికి అక్కడ పోలేదని చెప్పాడు. ఆ తర్వాత ఈ మధ్య వీడియో పెట్టిన తర్వాత, ఎందుకైనా మంచిది ఆయన కలుద్దాం, తప్పుడు సంకేతాలు పోతున్నాయేమో అంటే, ఈ మధ్య తుమ్మల ఖబర్దార్ అని ఇంకో మాట చెప్పా, నిన్ను ముంచిన దొంగలు ఇక్కడున్నారు వెంకటమల్లు అని పెట్టాను. నిన్ను ముంచిన అనే పదం లెక్చరర్ గారికి గినక అర్థం, మూ మీ అయితే ఏమైతే, నిన్ను ముంచిన అన్నాను, నిన్ను మించిన దొంగలు ఇది అర్థమా సార్? అందుకని అది జాగ్రత్తగా పెట్టి చేస్తే ఫోన్ చేశాను ఎందుకైనా మంచిదని, ఖబర్దారని నాకు అర్థం చేయండి, మంచి వీడియో పెట్టినవారు అన్నాడు. ఆ తర్వాత నేను మా అబ్బాయి పోయి కలిసినప్పుడు చాలా విషయాలు మాట్లాడి ఏమన్నాడంటే, 20 సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నాం కన్నా నువ్వు ప్రజల కోసం పనిచేస్తున్నావు కాబట్టి నిన్ను ఏవి కావద్దని నేను పరోక్షం కోరుకున్నాను, ఎప్పుడు కలవద్దు అనుకున్నాను, ఇప్పుడు కలిశావు అని అభినందించాడు. అప్పుడు చెప్పాడు, అయినా కూడా నా మీద రకరకాలు అంటున్నారు, నీ మీద అంటారు, ఏమి కడుగారబడబాకు, నేను కాలు మీద కాలేసుకుంటే చాలామంది కాలు మీద కలేసాడా మీసం మెలేసాడా అంటారు. ఇందిరాగాంధీ దగ్గర కూర్చున్నప్పుడు తప్ప, అప్పుడు కూడా ఒక మీటింగ్లో కలిసాం, ఎప్పుడు నేను కాలు మీద కాలేయకుండా ఉండలేదు, నాకు గర్వం కాదు, అది నా సహజ లక్షణం అన్నాడు. అందుకనే మంచిని మంచి పొగుడుతాం. అదే సందర్భంలో పాత బస్టాండ్ ఈ మధ్య ఓపెన్ చేశారు, మేము లోకాయుక్తుల కేసేసాం, కేసు నెంబర్ 427/2021 B1 కోర్టులో. జడ్జి గారు చాలాసేపు నాతో చర్చించిన తర్వాత, ఎంకన్నాను వేసింది న్యాయమే కానీ ఇక్కడ ప్రభుత్వ పాలసీ కాబట్టి మేమేం చేయలేకపోతున్నాం అంటే, కానీయండి సార్, ప్రభుత్వ పాలసీ ఏం జరుగుద్దో చూద్దామన్నాం. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పాత బస్టాండ్ తెలిసారు, నవంబర్18 మీ మాయాత్రలో భాగంగా మూసేసినప్పుడు అక్కడ వీడియో చేశాం, డిసెంబర్18 తెరిసిన రోజు అక్కడే వీడియో చేశాం. అంటే మా యాత్ర బస్టాండ్ని తెరిపించింది, మా యాత్ర మా సంస్థ 16 కోట్లు మంత్రి మనుషుల మీద ఫైన్ ఇప్పించింది, మా యాత్ర కరీంనగర్ కలెక్టర్ ఇప్పుడున్న కలెక్టర్ మీద సీరియస్ వార్నింగ్ ఇప్పించింది, ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద 76 కేసులు ఉన్నాయి, మిగతా తహసీల్దారుల మీద 76 కేసులు ఉన్నాయి, ఇప్పుడున్న లోకాయుక్త సమాచార కమిషను హెచ్ఆర్సి జడ్జీల్ని 13 మంది జడ్జీల్ని సమాచార హక్కు చట్టం ద్వారా ఒక్క పైసా ఖర్చు లేకుండా హైకోర్టులో ఫిల్ నెంబర్ 102/2019 కేసేసి దాని మీద 13 మంది జడ్జీల్ని నియమించడానికి కుర్చేశాం. కాబట్టి సమాచారం ఏ చట్టానైనా దుర్నియోగం చేసేవాళ్ళు, బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు ఉంటారు, అట్లని చెప్పి సమాచార హక్కు చట్టం గొప్పతనాన్ని మునుముందుకు తీసుకుపోవడానికి మేమంతా మా జీవితంలో మా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు పనిచేస్తామని మీ పెద్దలందరి సమక్షంగా నా సహచరులు, నా అనుచరులు కాదు నా మిత్రులుగా సహచరులు, సహచరులు అంటే కలిసి ఒకే వేదిక నడుస్తాం. మేము అనుకున్నాం మాకు రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ వద్దు, సూరన్న జిల్లా పోతే సూరన్న టీం అని పెడతాం, అక్కడికి పోతే శాంతారాం టీం పెడతాం, లేకపోతే సుభాష్ టీం పెడతాం, మనం ఏ జిల్లాల వాళ్ళమో అక్కడ ఆ టీం అని పేరు పెడతాం. ఇతర పార్టీల్లో ఇతర పదవుల్లో ఏదైతే తేడాలు వస్తున్నాయో మనకి జాగ్రత్త తీసుకుందాం, ఎక్కడైనా కూడా ఛాలెంజ్ చేద్దాం, ఎక్కడో ఒక్కడ గ్రామంలో పోటీ చేసి
ఎన్నికల్లో నోటు ఇవ్వకుండా ఖర్చు పెట్టి ఎన్నికల్లో నోటు లేకుండా గెలవటం ఎట్లనో పరిపాలన చేయటం ఎట్లనో నిరూపించుదామని అనుకున్నాం. బ్రతికి ఉంటే బ్రతుకున్నంత కాలం దానికోసం ట్రై చేస్తాం, ఒకవేళ అవకాశం దొరికితే నిరూపిస్తామని మీ అందరికీ మాటిస్తూ మా అమ్మకి ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.